కానీ మామూలు పేరు ఎత్తకుండా తీవ్రంగా విమర్శించినటువంటి కవి మనకు గౌరవం చేస్తాం. యథా యథా ఈ ధర్మస్య గ్యారెంటీ భవతి భారతాన్ని ధర్మాన్ని గ్యారెంటీ అయినప్పుడంతా ఆయన మొదలుస్తాడు అని చెప్తున్నాను. భగవంతుడు దాన్ని ప్రశ్నించాడు వ్యాసం. ధర్మ సంస్థాపనాత్మక ధరణి మీద అవతరించదనే అక్షపోని కంటే మునుపు జన్మించి నెత్తికెత్తినడే లేదు, ఈవిడ జన్మింపకుండా మునిగినది లేదు అంటారు. నువ్వు సాధించిందే లేదు, పుట్టకపోతే నష్టమే లేదా అని పాపం ఆయన కూడా కూర్చాడు. ముందుకెళ్ళి ఊగాడు, అయ్యా నువ్వు ఉన్నావో లేవో నాకు తెలియదు, సరే ఉన్నావని అనుకుంటాను. ఉన్నావనుకో నీకు ఒక విజ్ఞప్తి చేస్తుంది ఏమిటంటే, ఇప్పుడు నువ్వు చేసిన సృష్టి ఏం బాగాలేదు, చాలా వికారంగా ఉంది, ఇంకొకసారి అయినా ఒక మంచి భారతదేశం సృష్టించే కోల పెట్టుకుంటాడు అన్నాడు. ఈ కులాలు ఏమి లేకుండా అంటాడు. అలాగే ఆయన త్రిపురేణి రామస్వామి చౌదరి తమిళనాడులో మనకు పెరియారు లాగా ఆంధ్రదేశంలో త్రిపురేణి రామస్వామి శోకపురాణంలో అందాలు ఆయన నవాజ్యత ఉంటుంది. దాంతో చాలా విమర్శ పెట్టాడు ఆయన. నాకు మీరు ఎప్పుడు స్టాప్ అంటే వస్తాను శాస్త్రి. కృష్ణ శాస్త్రి ఏదో తమాషగా మబ్బుల మీద గాయల మీద విద్యల మీద పాటలు రాసుకుంటాడు భావకై ఆయన. అలాంటి కృష్ణ శాస్త్రి బ్రహ్మ సామాజికుడు ఆయన. బ్రహ్మ సామాజికుడు నాచుకోలేదు అనుకోలేదు, బ్రహ్మ సామాజికుడు ఆయన. బ్రహ్మ సమాజంలో ఉన్నాడని వాడవడంతో వెలివేశాడు. వెలివేస్తే చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, మతం అన్నది నా కంటికి మసకైతే, మతం అన్నది నా కంటికి మసకైతే, మతం అన్నది నా మనసుకు మచ్చైతే, మతం అన్నది నా మనసుకు మచ్చైతే, మతం వద్దు గతం వద్దు మాయామాటం వద్దు. మనుషుల మధ్య ద్వేషాన్ని కసిని అనైక్యతను పెంచేదే మతం అయితే నాకు మతమే వద్దన్నాడు. మొత్తం 25 ప్రాంతాలు ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే, ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే, కలహాలు కక్షలు కలిగించేదే మతమైతే, మతం వద్దు గతం వద్దు మారణ హోమం వద్దు అన్నాడు. మారణ హోమం వద్దు, కనుగొడ్డ సంపద్దు, గోవిత మనసాలే సంపద్దు అని కృష్ణ శాస్త్రి 25 ప్రాంతాలు చెప్పారు. మనవాళ్ళు ఇప్పుడు చంపుతున్నారు. ఈరోజున కులం జాషంటే నాలుగు పడకల హైందవ నాగరాజు అన్నారు జాషువా. వారు కలుగుర్తి చేసేవాడు. అలాగే వరదేడ కూడా ఏం చేసాం అని తెలియదు. అది మంచి వచ్చేటో ఆ కాలంలో బ్రిటిష్ వాడు భారత కావాల్సి వాడు వాడు చుట్టుకుంటాడు అనుకుంటున్నాడు బ్రిటిష్ వాడు. అలాగే 1968 ప్రాంతాలు మనకు చంద్రుడి మీద మానవుడు అడుగుపెట్టాడు. ఆ సమయంలో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి ఆరోగ్య లాంటి వాళ్ళు మానవుని యొక్క శక్తి సామర్థ్యాలను కీర్తిస్తూ మంచి మంచి కవితలు రాసి మానవుడే చరిత్ర నిర్మాత అని కూడా మనకు తెలిసి చెప్పారు. ముందుకి ఆంజనేయులు మరొక అభ్యర్థి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మీద తెలంగాణనే కార్యక్రమం త్వమేవాహం అనే కావ్యరాశుడు ఆరుద్ర, వజ్రాయుధం కావ్యరాశుడు సోమసుందర్. ఈ మూడు కూడా తెలంగాణ పోరాట సాహిత్యంలో తెలుగు అభ్యదేశ సాహిత్యంలో చాలా గొప్ప కావ్యాలు. వీళ్ళందరూ కూడా ఈ దుర్మార్గమైనటువంటి ఆర్థిక వ్యవస్థ శాస్త్రీయ దృక్పథానికి కేవలం దేవుడి విషయాలే కాదు, ఆర్థిక అంశానికి శాస్త్రీయ దృక్పథం ఉంది, సాంఘిక అంశానికి శాస్త్రీయ దృక్పథం ఉంది, అలాగే రాజకీయ విషయాలు కూడా శాస్త్రీయ దృక్పథం ఉంది, ఆర్థికంగా కూడా శాస్త్రీయ దృక్పథం ఉంది. కుందుర్తి ఒక రాజమోగాన్ని బొద్దుపరిచిందా అంటాడు. ఒక రాజమోగాన్ని బొద్దుపరిచిందా, ఇప్పుడు రాజుగా చరిత్ర నిర్మాత మనిషి చరిత్ర నిర్మాత అని కుందుర్తి చెప్తాడు. అలాగే నాలుగు దస్తావేజు వాడు మనకు చాలా భావాలు చెప్పుకుంటూ వచ్చాను. నేను సమయం అయ్యింది కాబట్టి శ్రీశ్రీ కవిత ఒకదాన్ని మీకు వరకు చాలా చదువుకుంటారు. మాయంటావా అంతా మిచ్చంటావా నా ముద్దుల వేదాంతి, ఏమంటావు మాయంటావు
లోకం నిత్యం కాదు, అంతా నిత్యం తలంచి చూచిన ప్రొజెక్ట్ అన్నాడు. లోకం నిత్యం కాదు, మన మనిషి సమాజం అంతా నిత్యనా, కనబడినది కనబడదని, కనబడినది కనబడదని, వినబడినది వినబడదని. జగతి మరుపు స్వప్నం నిశ్శబ్దం, ఇది మాయా మాయ, మాయ అంటావు అంతా నిత్యంటావు. జమీందారు హోల్స్తారు మాయంటారు. బాబు ఏమంటావు, జమీందారు ప్రయాణించే రోల్స్ కార్లు అన్ని కూడా కొట్టి మాయనా? మహారాజు మనీ పర్స్ మాయంటారు. స్వామి ఏమంటావు, మరకరంగి విషవాయువు మాయంటావు. ఏమంటావు, బాలికాపు రుదుటి చెమట, బాలికాపు రుదుటి చెమట, కూలివారి గుండె చెడు, బిచ్చగాని కడుపు కరువు మాయంటావు. తుఫాన్లు భూకంపం తిరుగుబాటు సంగ్రామం 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 మాయంటావు. ఏమంటావు నా నా మిత్రుల వేదాంతి, ఏమంటావు అని ప్రశ్నించారు. కాబట్టి సత్యవాదులకు మిథ్యవాదులకు ఇవాళ సమరం జరుగుతా ఉంది. మనమందరం కూడా సత్యవాదులు, అవతల వాడు మిథ్యావాది, కానీ వాడి వెనక రాజ్యం ఉంది, మన ఎదుట రాజ్యం ఉంది. వాడికి వెనక రక్షణ రాజ్యం ఉంది, మన ఎదుట రాజ్యం మన గొప్ప ఎదురు చూస్తున్న తల్లడానికి తగ్గించడానికి. కాబట్టి మనం జనజ్ఞాన కార్యకర్తలుగా ఉండడం అంటే, 30 సంవత్సరాలుగా కొనసాగడం అంటే, భవిష్యత్తులో జనజ్ఞాన కార్యకర్తలు కావడం అంటే ఏమిటంటే, సత్యం పాట పట్టి నడవడం, సత్యం కోసం త్యాగం చేయటం, సత్యం కోసం పోరాటం చేయడం భావించి మనం కలిసి పనిచేయాలి. అందరికీ నమస్కారం. ఈ అభిమానులు